గత 3-4 రోజుల నుంచి సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. రీసెంట్గా ఎన్టీఆర్ 28వ చిత్ర ప్రారంభోత్సవానికి హాజరై క్లాప్ కొట్టారు పవన్. అలానే మొన్న జనసేన పార్టీ కార్యాలయాన్ని ఓపెన్ చేసిన విషయం కూడా తెలిసిందే. అయితే ఆ ఓపెనింగ్ కి నిర్మాత సురేష్ బాబు, దర్శకుడు త్రివిక్రమ్, హాస్య నటుడు ఆలీ ఇంకా పలువురితో పాటు ముఖ్య అతిథిగా నిమ్మల వీరన్న అనే ఓ సామాన్య వ్యక్తిని మీడియా ముందుకు తీసుకొచ్చాడు. ఇక ఇప్పుడు మరో సంచలన వార్తతో పవన్ మళ్లీ యూట్యూబ్ లో హాట్ టాపిక్ గా మారాడు. డైరెక్ట్ గా మ్యాటర్ లోకి వస్తే, వచ్చే ఎన్నికల కోసం పవన్ కళ్యాణ్ ఇప్పటి నుంచే ఎన్నో కసరత్తులు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే రాజకీయాల్లో పార్టీలు మారే నేతలను తన పార్టీలో చేర్చుకునేదే లేదంటూ వ్యాఖ్యానించిన పవన్, జనసేన పార్టీ కార్యాలయం ఓపెనింగ్ రోజునే 9 మంది జనసేన పార్టీ ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులను ఎంపిక చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి వారెవరో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా పవన్ కు అత్యంత ఆప్తుడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారిని వైజాగ్ నుంచి జనసేన తరపున ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దింపాలని పవన్ భావిస్తున్నాడట. అలాగే సినీ ఇండస్ట్రీలో పవన్ కి మరో మంచి స్నేహితుడిగా ఉన్న కమెడియన్ ఆలీకి ఎమ్మెల్యే టికెట్ ను ఖరారు చేసి ఆంధ్రాలో ఏ స్థానం నుంచైనా పోటీ చేయించాలని అనుకుంటున్నారట పవన్. ఎందుకంటే ఆలీ తన సొంత ఊరులోను అలాగే రాజమండ్రి నియోజకవర్గ ప్రాంతాలలో ఇప్పటికే ఎన్నో స్వచ్ఛంద కార్యక్రమాలతో పేద ప్రజలకు మంచి పనులు చేస్తూ వస్తున్నాడు. కాబట్టి ఇలాంటి వ్యక్తులు జనసేనకి అవసరమని పవన్ మాత్రమే కాకుండా పార్టీ ముఖ్యులు కూడా అభిప్రాయపడుతున్నారట. ఇక ఆ తర్వాత వరుసలో ప్రముఖ ప్రొడ్యూసర్ సురేష్ బాబు పేరు వినబడుతుంది. ఈ వార్త రావడానికి కారణం కూడా లేకపోలేదు. ఎందుకంటే మొన్న జనసేన పార్టీ ఓపెనింగ్ రోజు సినీ ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖులలో సురేష్ బాబు గారు కూడా కనిపించారు కాబట్టి. అలాగే ప్రత్యేక హోదా కోసం తనదైన స్టైల్లో ఎప్పటి నుంచో పోరాడుతూ వస్తున్న శివాజీ కూడా 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయనున్నారట. అంతేకాకుండా కాటమరాయుడు సినిమాలో పవన్ కి తమ్ముడుగా నటించిన శివబాలాజీ పేరును కూడా పరిశీలిస్తున్నారట. ఎందుకంటే రీసెంట్ గా బిగ్ బాస్ ప్రోగ్రామ్ ద్వారా తన వ్యక్తిగత విషయాలను తెలియజేస్తూ ప్రజల్లో ఉన్నతంగా నిలిచారు. పైగా బిగ్ బాస్ ప్రోగ్రామ్ ద్వారా గెలిచిన ప్రైజ్ మనీలో సగ భాగాన్ని ప్రజలకు మంచి చేసే స్వచ్ఛంద సంస్థకు ఇవ్వడం కూడా పవన్ కు బాగా ఆకర్షించిందట. వీళ్లు మాత్రమే కాకుండా ప్రజలకు మంచి చేయాలనే తాపత్రయంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన జయప్రకాశ్ నారాయణ గారిని మరియు ఆంధ్ర రాష్ట్రం విడిపోక ముందు ముఖ్యమంత్రిగా పనిచేసిన కిరణ్ కుమార్ రెడ్డి లాంటి రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తులను కూడా జనసేన తరపు నుంచి బరిలోకి దించితే బాగుంటుందని ఆలోచిస్తున్నారట. అలాగే గత కొద్ది రోజుల క్రితం సొంత పార్టీ నేతల చేతుల్లోనే అవమానించబడ్డ వైసీపీ ముఖ్య నేత వంగవీటి రాధా కూడా పార్టీ మారే పనిలో ఉన్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అది కూడా తన సామాజిక వర్గానికి చెందిన జనసేన అయితేనే బాగుంటుందని వంగవీటి రంగాభిమానులు ఆయన సన్నిహితులు తనకు సలహా ఇచ్చారట. పైగా పవన్ కళ్యాణ్ తో రాధా గారికి కూడా మంచి సత్సంబంధాలే ఉన్నాయి. ఈ కారణంగానే వంగవీటి రాధా 2019 ఎన్నికల్లో జనసేన తరపున ఎమ్మెల్యేగా పోటీ చేయాలని అనుకుంటున్నారట. కానీ జంపు జలానీలకి జనసేన పార్టీలో స్థానం ఉండదంటూ పార్టీని స్థాపించిన రోజే పవన్ చెప్పుకొచ్చాడు. మరి రాధా గారి విషయంలో పవన్ ఆలోచన ఎలా ఉంటుందో చూడాలి. అలాగే ఈ మధ్య కాలంలో బడా ప్రొడ్యూసర్ గా ఒక వెలుగు వెలిగిన అలనాటి కమెడియన్ బండ్లబాబు కూడా జనసేన తరపున ఎమ్మెల్యే టికెట్ కోసం పవన్ కి బాగానే గ్యాలం వేస్తున్నట్లు తెలుస్తోంది. కానీ పవన్ సన్నిహితులు మాత్రం ఇలాంటి వారిని పక్కన పెడితేనే మంచిదంటూ సలహాను ఇచ్చారట. మరి ఈ ఇద్దరి విషయంలో మాత్రం పవన్ ఆలోచన ఎలా ఉంటుందో వేచి చూడాలి. ఇక 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ తరపున వీరు మాత్రమే కాకుండా ఇంకా ఎవరెవరు పోటీ చేస్తే బాగుంటుంది అన్న దానిపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియపరచండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి అందరికి రీచ్ అయ్యేలా షేర్ కూడా చేయండి. అలానే ఎప్పటికప్పుడు ఇలాంటి స్పెషల్ అండ్ ఇంట్రెస్టింగ్ లేటెస్ట్ పొలిటికల్ అప్డేట్స్ ను మీకు అందించే మా ఎస్కీప్ హంగామా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.